हेलो फ्रेंड्स, वेलकम टू हैदराबाद रुचिलु। नेनु इंदिरा। ईरोज मनम ईको फ्रेंडली गणेश तैयार चेयडम चूद्दाम। विनायक चवति वस्तुंदी कदा, मामूलुगा एनवायरनमेंट की ए प्रॉब्लम लेकुंडा प्लास्टर ऑफ पैरिस कानी ए कलर्स कानी यूज चेयकुंडा मट्टी तो विनायकुन्नी ईजी स्टेप्स तो तैयार चेसुकुंदामु। मामूलुगा मొక్కలకు వాడే మట్టిని అండి, ఇది హోమ్ మేడ్ క్లే ప్రిపేర్ చేశానన్నమాట। ఇదిగో చూడండి, ఇది మట్టి ఎంత స్మూత్ గా ఉంది కదా। इंत स्मूत एला तैयार चेसुकुन्नानंटे मैं नेक्स्ट वीडियो ई क्ले एला प्रिपेर चेसुकुंदामो चूद्दाम। मामूलुगा राळ्ळु अवीवी उंटे एमवुतुंदंटे विनायकुडिकी पगुळ्ळु वच्चे चान्स उंदी। अला राकुंडा नीटगा उंडडानिकी मंची फिनिशिंग उंडडानिकी नेनु होम मेड क्ले प्रिपेर चेसानु। इला प्रिपेर चेसुकुंटे असलु पगुळ्ळु राकुंडा चाला बागा उंटुंदी, ईजीगा प्रिपेर चेसुकोवच्चु। నేనైతే పెద్ద ఆర్టిస్ట్ అయితే కాదండి, నాకు వచ్చినట్టు చేస్తున్నాను, కాకపోతే ఈజీ స్టెప్స్ తో చేసుకుందాము। మీలో ఎంతమంది మట్టితో వినాయకుని ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకుంటారో లేదా బయట తెచ్చుకొని పూజ చేసుకుంటారో నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి। ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు బొజ్జ వినాయకుని ఎలా తయారు చేయాలో చూద్దాం। ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ క్లేని బాగా పిసకాలి। अंटे मनम चपाती पिंडी कलुपुकुंटां कदा, अलागा ई पिंडिनी बागा कलपाली, अंटे गट्टिगा पिसुकुंटू कलुपुकोवाली, एंदुकंटे विग्रहं पगुळ्ळु राकुंडा उंटुंदी। मुंदुगा मनम बेस प्रिपेर चेसुकुंदामु। नेनु ओक बॉक्स दी मूत तीसुकुन्नानु। इला मूतलो पेट्टि तीसुकुंटे मनकी बेस राउंड गा वस्तुंदी, अंदुकनी शेप कोसम मात्रमे। इप्पुडु ई मूतकी कोंचेम आयिल रासुकुंदामु। मनम क्ले पेडिते ईजीगा ऊडोच्चेस्तुंदी। ఈ మూతలో కావాల్సినంత క్లే పెట్టుకొని ఫిల్ చేసుకొని ఒక అట్టపైన కాని ప్లేట్ పైన కాని వేసుకోవాలి। తర్వాత దీనిపైన కొంచెం వాటర్ తో లెవెల్ చేసుకోవాలి। ఇప్పుడు ఇంకో క్లే ముద్ద తీసుకొని వినాయకుడి బాడీ పార్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము। కొంచెం పొడవుగా రోల్ చేసుకొని వినాయకుడికి కొంచెం పొట్ట ఉంటుంది కదా, ఇలా ఈ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి। దీన్ని ఇప్పుడు ఈ బేస్ పైన మధ్యలో పెట్టుకోవాలి। తర్వాత ఇప్పుడు కాళ్ళు ప్రిపేర్ చేసుకుందాము। ఒక మట్టి ముద్ద తీసుకొని పొడవుగా రోల్ చేసుకోవాలి। కాళ్ళు కొంచెం లావుగానే రోల్ చేసుకోవాలి। ఈ బాడీ చుట్టూ పెట్టుకోవాలి। బటన్ వేలుతో చివర్లు నొక్కుతే ఇలా కాళ్ళు ప్రిపేర్ అయిపోతుంది। ఒక కాళ్ళు కిందకి వేలాడ తీసినట్టుగా పెట్టుకోవాలి, ఒక కాళ్ళు పైన పెట్టుకున్నట్టుగా मन कावल प्रिपेर चेसुकोवच्चु। नेन मात्रम इला प्रिपेर चेस्तुन्नानु, मीरु मी क्रियेटिविटीनी बट्टी मीरु चेसुकोवच्चु। इंको चिन्न बाल तीसुकुनी इदिगोंडिलागा वेडल्पुगा चेसुकुनी नेनु टूथ्पिक तो चिन्न डिजाइन वेसुकुंटुन्नानु। अंटे विनायकुडिदि दोति उंटुंदि कदा मुंदु पार्ट अन्नमाट, इदिगोंडिलागा पोट्ट भागानिकि अतिकिंचालि। నేను టూత్ పిక్ తో చిన్న హోల్ చేసుకుంటున్నాను, అంటే బొడ్డు కోసం హోల్ అన్నమాట। ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఒక ముద్ద తీసుకుని దీన్ని నేను రెండు భాగాలు చేసుకుంటున్నాను, అంటే రెండు ఈక్వల్ పార్ట్స్। ఇలా చేసుకుంటే రెండు చేతులు సేమ్ సైజ్ లో ఉంటాయి, అందుకని ఒక్కొక్క దాన్ని రోల్ చేసుకుని మధ్యలో మోచేత్ దగ్గర కొంచెం వంచుతున్నాను। తర్వాత అర చేతుల్లాగా చివరన కొంచెమన బొటన వేలుతో నొక్కుతే అరచేయి తయారైపోతుంది। ఒక చేతిలో మనం లడ్డు కాని ఉండ్రాలు కాని పెట్టడానికి ఒక చేయిలా నిలువుగా పెట్టుకుంటే అభయ హస్తం లాగా ఉంటుంది। ఈ హ్యాండ్స్ ని భుజం దగ్గర అతికించుకోవాలి। కొంచెం వాటర్ పెట్టి ఇలాగా నొక్కుకుంటే ఈజీగా అతుకుపోతుంది। మన ఓపికను బట్టి మనం ఫినిషింగ్ కూడా చేసుకోవచ్చు। ఇంకో మట్టి ముద్ద తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని తలలాగా పెట్టుకుందాము। దీనికి నేను టూత్ పిక్ గుచ్చుకుంటున్నాను। తలకి గుచ్చి రెండో వైపు బాడీలో గుచ్చితే అంటే తల కదలకుండా ఉంటుంది। మనం గుచ్చకపోయినా మట్టి అతుక్కుపోతుంది, కానీ ఇలా గుచ్చుకోవడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట। తర్వాత తొండం ప్రిపేర్ చేసుకుందాము। చిన్న ముద్ద తీసుకొని పొడవుగా రోల్ చేసుకోవాలి, అంటే కోన్ లాగా రోల్ చేసుకోవాలి। ఒక వైపు సన్నగా ఒక వైపు లావుగా చేసుకోవాలి।
ఇప్పుడు ఈ తలకి ముక్కు దగ్గర అతికించి ఇలా తొండంని కింది వైపు మడుచుకోవాలి అంటే ఇలా తొండంని ఎడమ చేయి మీదుగా మడుచుకోవాలి రెండు చిన్న ఈక్వల్ బాల్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం చెవులు పెట్టుకుంటున్నాము కనిపిస్తుంది కదా ఈ బాల్స్ ని రెండు వైపులా అతికించుకొని బొటనవేలుతో వెడల్పుగా నొక్కుకోవాలి చెవులు ప్రిపేర్ అయిపోతాయి చూడండి ఈ బాల్ ని అతికించి కొంచెం గట్టిగా నొక్కుకుంటూ తిప్పితే ఈజీగా అతుకుపోతుంది కనిపిస్తుంది కదా ఈ చెవులపైన కూడా టూత్ పిక్ తో మనకు కావాల్సిన డిజైన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు దంతాలు పెట్టుకుందాము నేను దీని కూడా టూత్ పిక్ మాత్రమే యూస్ చేశాను టూత్ పిక్ ని కట్ చేసి షార్ప్ గా ఉన్న వైపు ఒక వైపు ఇంకొకటి దంతం విరిగిపోయి ఉంటుంది కదా విరిగినట్టుగా ఇంకో వైపు పెట్టుకున్నాను ఐస్ మాత్రం నేను లవంగాలతో పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే ఇక్కడ మిరియాల లాంటివి కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు కిరీటం చేసుకుందాము ఒక రౌండ్ బాల్ తీసుకుని ఇలా వెడల్పుగా చేసుకుని కొంచెం ట్రయాంగిల్ షేప్ లో ప్రిపేర్ చేసుకుని కనిపిస్తుంది కదా ఇలాగా నేను కిరీటం పెట్టుకున్నాను దీని కొంచెం వాటర్ అద్ది రాసుకుంటే నున్నగా అవుతుంది ఇప్పుడు ఈ వెనక వైపంతా ఈ బాడీ పార్ట్స్ అన్ని కదలకుండా ఒకదానికొకటి అతికించుకోవాలి అంటే కొంచెం వాటర్ రాసి లెవెల్ చేసుకుంటే అతుకుపోతాయి ఈజీగా ఇప్పుడు నామాలు గీసుకుందాము ఇలా మూడు నామాలు పెట్టుకున్నాను మీరు మీకు కావాల్సిన డిజైన్ వేసుకోవచ్చు రకరకాల షేప్ లో రకరకాల డిజైన్స్ వేసుకుంటుంటారు కదా ఏవైనా చేసుకోవచ్చు నేను మాత్రం ఎలాంటి స్టోన్స్ అలాంటి ఏమీ వాడలేదు మీరు కావాలనుకుంటే మీకు అవైలబుల్ ఉంటే ఏదైనా వాడుకోవచ్చు పసుపు కుంకుమతో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను అంటే చెయ్యి వేళ్ళు అది మీరు మీకు నచ్చినట్టు మీకు వచ్చినట్టు చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక హారం వేసుకున్నాను మెడలో మీరు మీకు నచ్చినట్టుగా వేసుకోండి చెప్పాను కదా మీరు మీకు నచ్చినట్టుగా ఈ పంచ కానీ లేదా మీదే ఇంకేదైనా అలంకారాలు చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు ఇలా మంచి క్లేతో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా కావాల్సినట్టు చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఆర్నమెంట్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు అంటే క్లేతోనే మనకు కావాల్సిన ఆర్నమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ జంధ్యం వేసుకున్నాను జంధ్యం మాత్రం కొంచెం దారానికి పసుపు రాసి వేసుకున్నాను తర్వాత చేతిలో ఉండ్రాలు కానీ లడ్డు కానీ పెట్టుకోవచ్చు తర్వాత వినాయకుడు వాహనం మూషిక వాహనం కదా నేను ఇదిగో చూడండి ఇలా తయారు చేసుకున్నాను నాకు వచ్చినట్టుగా నేను మూషికానికి కూడా లవంగాలతో కళ్ళు పెట్టుకున్నాను అంతే నా వినాయకుడు ప్రిపేర్ అయిపోయాడు నాకు మాత్రం చాలా నచ్చాడండి అంటే నా చేతులతో నాకు వచ్చినట్టుగా నేను చేసుకున్నాను కదా ఇదిగోండి నేను తయారు చేసిన మా బుజ్జ వినాయకుడు బాగున్నాడు కదా నేను మామూలుగా బేసిక్ వినాయకుడిని ప్రిపేర్ చేశాను నేను జస్ట్ గంధంతో బొట్టు పెట్టానండి ఇంకా జంధ్యం వేశాను జస్ట్ పసుపు తాడుతో జంధ్యం వేశాను అంతే ఇంకా నేను ఏవి వాడలేదు ఓన్లీ మట్టితోనే చేశాను మన ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు స్టే సేఫ్ స్టే హెల్దీ జాగ్రత్తగా హ్యాపీగా ఈ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్